డి కాలనీ టూ యొక్క రివ్యూ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం గైస్ సో గైస్ ఈరోజు ఈ వీడియో ఈ మూవీ అనేది మనకి సో రిలీజ్ అయింది గైస్ ఈ మూవీ అనేది మనకి సో హరర్ థ్రిల్లర్గా అయితే మనకి వచ్చింది సో ఈ మూవీలో మెయిన్ ఏదైతే మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిమాండ్ కాలనీ చూస్తుంటారో సో దానికి సీక్వల్గా అయితే ఈ మూవీ అనేది సో వచ్చింది గైస్ మీకు ఒక అన్కవర్డ్ ట్రూత్ బిసై బిహైండ్ మనకి సో ఏదైతే హారర్ ట్రాజిక్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ సో థ్రిల్లర్తోనైతే మనకి మూవీ వచ్చింది మీకు స్టోరీ అయితే నేను లీక్ చేయట్లేదు అందుకని నేను స్టోరీని అయితే స్కిప్ చేస్తున్నాను సో మెయిన్గా మనం ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అండ్ ఆల్సో ఈ మూవీ అనేది సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫైనల్గా మనకి మూవీ చూడొచ్చా లేదనేది ఒకసారి డిస్కస్ చేద్దాము సో గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి సో మీకు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం సో మీకు డైరెక్టర్ అజయ్ అయితే మనకి సో మాస్టర్ మనకి చాలా మంచి మూవీని అయితే అందించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టోరీ లైన్ మనకి డిమాండ్ కాలనీలో చూసాం కదా సో దానికి కంటిన్యూషన్గా మనకైతే ఈ డిమాండ్ కాలనీ టూ అనేది రిలీజ్ చేశారు అండ్ ఆల్సో మీకు దానికి అంటే ఫస్ట్ పార్ట్కి దీనికి కనెక్షన్ అనేది మీకు సో చాలా మీకు సిమిలర్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో మీకు సో ఎంతవరకు అయితే నెరేషన్ అనేది కావాలో అంతవరకు అయితే వాళ్ళు నెరేటివ్ చేశారు అండ్ ఆల్సో మీకు ప్రియా మనకి భవానీ శంకర్ ఉన్నారు కదా ఆల్రెడీ వీళ్ళు క్రిటిసైజ్ అంటే క్రిటిసిజం ఫేస్ చేశారు ఎందుకంటే ఇండియన్ టూలో పర్ఫార్మెన్స్ బట్టి సో ఈ మూవీలో అయితే వాళ్ళు చాలా మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే తను ఇచ్చారు అండ్ ఆల్సో మీకు స్క్రీన్ అయితే సో చాలా మంచిగా అయితే వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఉన్న స్క్రీన్ టైమింగ్ని కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ని కానీ సో చాలా మంచిగా అయితే మీకు ఇంట్రెస్టింగ్ సిగ్నిఫికేషన్తో మీకు మంచి ఎలివేషన్ చేసే హరర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని అయితే వీళ్ళు సో ప్రొడ్యూస్ చేశారు చాలా బాగానే అండ్ ఆల్సో మీకు ఇందులో జ్యుయెల్ రోల్స్ ఎవరైతే మనకి అరుణి షైన్స్ ఉన్నారో సో వీళ్ళైతే టూ రో అంటే డ్యూయల్ రోల్స్ చేశారు కదా ఆ రెండు రోల్స్ కూడా చాలా మంచిగా అయితే మీకు సో అనిపిస్తాయి అండ్ ఆల్సో మీకు సో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ నుంచి అయితే మీకు వస్తుంది అండ్ మెయిన్గా మీకు స్క్రీన్ ప్లే వచ్చేసరికి చాలా మంచిగా అయితే వీళ్ళు క్రాఫ్ట్ చేశారు సో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా మీకు ప్రతి సీన్ ఎవ్రీథింగ్ అయితే మీకు హరర్ అండ్ ఆల్సో థ్రిల్లర్ కా మనకి ఏవైతే సో మూవీస్ కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ మీకు సో చాలా మంచిగా అయితే వీళ్ళు సో ప్రొవైడ్ చేశారు అది కూడా మీకు సస్పెన్స్ అనేది మీకు లాస్ట్ అంటే త్రూ అవుట్ మనకి ఎండ్ ఆఫ్ మూవీ వరకు అయితే మీకు చాలా మంచిగా దాన్ని గ్రాప్ చేసుకున్నారు అండ్ ఆల్సో మీకు ఫైనల్ అయితే వీళ్ళు సో రి రివీల్ చేసే ఏవైతే మనకి సో సస్పెన్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ చాలా మంచిగా అయితే మీకు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో మీకు క్లవర్గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు క్విషన్ అనేవి సో మీకు ఎక్కడ అంటే లైక్ మీరు సో నెక్స్ట్ ఏమొస్తుంది అని చెప్పి మీకు సో తెలిసేటట్టు అయితే వీళ్ళు ఎటువంటి లీక్స్ అయితే మనకి ఇవ్వలేదు చాలా మంచిగా మీకు హెడ్జ్ ఆఫ్ సీట్ కూర్చోబుట్టే సీన్స్ అయితే చూశారు అండ్ ఆల్సో మీకు చాలా మంచి థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది అండ్ ఫైనల్గా మీకు వీళ్ళు నెక్స్ట్ డిమౌంట్ కాలనీ త్రీ కూడా ఉందని చెప్పి సో మీకు లాస్ట్ ఒక గ్లిమ్స్ లాంటిది అయితే వస్తుంది సో ఇది కూడా ఒక మంచి అట్టడి చేసచ్చు మరి మనకి ఇందులో సో మైనసెస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది నాన్ లీనియర్ నెరేటివ్ మైట్ మీకు సో అనిపించవచ్చు అంటే కొంతమంది వ్యూయస్కి అయితే ఇది సో ఏం అంటే మీకు అంతగా ఎక్ ఎఫెక్టివ్గా అనిపించిపోవచ్చు కాకపోతే మీకు ఎవరైతే ఫస్ట్ చూడలేదు అంటే ఫస్ట్ పాటు మీరు చూడలేదు వాళ్ళకైతే ఇది కొంచెం కన్ఫ్యూజన్ చేయవచ్చు సో ఫస్ట్ చూస్తే మీకు కొంచెం ఇదైతే మీకు బాగుంటుంది అండ్ అలానే మీకు విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే మీకు సో అక్కడక్కడ కొన్ని సీన్స్లు అయితే మీకు సో హరర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు మీకు కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే మీకు మరీ అంత విఎఫ్ఎక్స్లో మీకు టాప్ నచ్చ ఉన్నాయని చెప్పి మీకు అంతగా అనిపించిపోవచ్చు సో అక్కడక్కడ కొన్ని అయితే మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఓవరాల్గా అయితే మీకు చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి కదా అవి అయితే మీకు సో ట్రిమ్ చేసి వెళ్ళు ఎన్హాన్స్ అయితే చేశారు సో దాని ద్వారా మీకు ఏంటంటే నెరేటివ్ అనేది కొంచెం మీకు కొంచెం స్మూత్గా కాకుండా కొంచెం అక్కడక్కడ మీకు సో డిస్టర్బెన్స్ అయ్యేటట్టు అంటే ఎక్కడికో స్టోరీ వెళ్తున్నట్టు కైండ్ ఆఫ్ అయితే మీకు అనిపిస్తుంది ఓవరాల్గా అయితే మీకు ఓకే అని చెప్పుకోవచ్చు ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి మీకు సో స్కిల్ఫుల్లీ మీకు ఎవరైతే సో మనకి అజయ్ గారు ఉన్నారో సో వీళ్ళైతే చాలా మంచిగా అయితే మీకు స్టోరీ అనేది తెచ్చి చేశారు అండ్ ఆల్సో మీకు ఫస్ట్ మూవీకి దీనికి చాలా మంచిగా ఎంగేజింగ్ చేసేటట్టు మీకు ఒక కనెక్షన్ అయితే వీళ్ళు సో ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్సో మీకు స్క్రీన్ ప్లే అండ్ క్రో అంటే క్రో రైటింగ్ ఇవన్నీ మనకి చాలా మంచిగా అయితే ఈ మూవీలు అయితే మీకు సో వెల్ స్ట్రక్చర్గా అయితే చేశారు గైస్ ఇంకా మెయిన్గా మనకి మూవీ యొక్క ఫైనల్గా మనం సో దీని గురించి కన్క్లూజన్కి వచ్చేసరికి మీకు డీమోన్ క్వాలిటీ టు హర్రర్ థ్రిల్లర్ ఎవరైతే మనకి ఎంత మంచి సో థ్రిల్లింగ్ అనేది మీకు అనిపించిందో అలానే మనకి ఈ మూవీ కూడా చాలా మంచిగా అయితే మీకు అనిపిస్తుంది గాయస్ అండ్ ఆల్సో మీకు వెల్ నెరేటెడ్ స్టోరీ డీసెంట్ స్క్రీన్ ప్లే అయితే మీకు ఉంటుంది అండ్ ఆల్సో కొంత అయితే మీకు కన్ఫ్యూజింగ్గా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి కాకపోతే ఆ పాయింట్స్ తప్ప మీకు సో మెయిన్గా సెకండ్ హాఫ్లో అయితే మీకు సో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే మీకు కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం మీకు అంతా ఒరిజినల్గా అనిపించుకోవచ్చు అవి తప్ప ఓవరాల్గా అయితే మీకు వర్త్ వాచింగ్ అని చెప్పుకోవచ్చు మీరు ఈ మూవీని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు హరర్ థ్రిల్లర్స్ మూవీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మూవీ అనేది నచ్చుతారు సో మన రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి మనకి త్రీ పాయింట్ టూ అయితే ఇస్తున్నాను గైస్ సో మీకు ఈ మూవీ అలా కనిపిస్తుంది కమర్షియల్ తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్